మరి నువ్వేం చేస్తున్నావు? వా ఎప్పుడు తీసేస్తాడు చూద్దాం గాని, తీసేసినాడు ఆ సంగతి ఏందో చూద్దామా గాని. ఇప్పుడే నువ్వు మాకు గొంతుకు వస్తుంది కదా, మాకు రిజర్వేషన్ లేకుండా చేసావు కదా, రిజర్వేషన్ లిస్టు నుంచే మా జాతీయం తీసేసినావు కదా, ఓటర్ లిస్ట్ అనే మాది వాళ్ళు 80 లక్షల మందిని లేకుండా చేసావు కదా, అసలు మాకు జీవితమే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది చేస్తావు, రేపు ఎమ్మెల్యేలు లేకుండా చేస్తావు, రేపు ఉద్యోగాలు లేకుండా చేస్తావు, మా పిల్లలను చదువుకోకుండా చేసినట్టు కనబడుతుంది. భయమవుతుంది మీ పరిపాలన చూస్తుంటే నాకు. కాబట్టి ఏ పరిస్థితుల్లో మాదిగ బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు లేవండి, హక్కుల కోసం పోరాడండి, రాజ్యాంగపరంగా మనకి ఇచ్చినటువంటి హక్కును కాపాడుకోండి. కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తున్నారు, కుట్రను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ 119 నియోజకవర్గాల్లో మన శక్తి ఏమిటో చూపించండి. ఇట్లంటాడంట, ఏ వాళ్ళదేముంది రైట్గా తీసుకొని పైసలు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారే, ఓ నీ పైసా పాస్ కూలా. అసలు నిన్న జరిగే ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, పైసలు బాగిచ్చిన అంటున్నారు. ఎవరిని గెలిపించారు సార్? పైసలు గెలిపించరా, న్యాయాన్ని గెలిపించరా? అక్కడ ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడ ఓటేసినా లేదా, నువ్వు గైనవా లేదా, నీతి తప్పినవు నువ్వు, నీతి రీతి రెండు తప్పిన ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని విలువమని చెప్తున్నా నేను. అరే పిలువయా పోని, నేను పార్టీలో ఉన్నా, నా పార్టీని నేను ఓడించుకోలేను కదా, నన్ను పిలువు, మా కులపలను పిలువు అని నేను దీక్ష చేసిన ఆయన చెవులకు వినబడుతూనే లేదు. అప్పుడే వామ్మో చెవులకు వినబడే పరిస్థితే లేదు.